తెలంగాణ రాష్ట్రంలో డైలీ ఒక 500 to 700 కరోనా కేసెస్ వస్తున్నాయి. అది అందరికీ తెలిసిన విషయం. వీళ్ళు అఫీషియల్గా మీడియా వాళ్ళు ఏం చేస్తున్నారు, 50 కేసులు వస్తున్నాయి, 60 కేసులు వస్తున్నాయి అని చెప్పేసి చూపిస్తున్నారు. నేను లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఉండే ఏరియా ఆర్ఎల్ నగర్ రాంపల్లి దగ్గర ఒక లేడీకి కరోనా వైరస్ వచ్చి ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు తీసుకోలే, కనీసం ఆక్సిజన్ పెట్టమన్నా పెట్టలే. వాళ్ళు ఇమీడియట్గా మీరు గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చెప్పేసి అన్నారు. గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ బెడ్స్ లేవంటున్నారు. బెడ్స్ లేక ఆ లేడీ తీసుకెళ్ళగానే విత్ ఇన్ 1 అవర్లో చనిపోయింది. ఇంకొక సెల్ఫీ వీడియో కూడా చూశాను నేను యూట్యూబ్లో. ఒక మేల్ పర్సన్, అతను కరోనా వచ్చింది, సెల్ఫీ వీడియో చేశాడు, సెల్ఫీ వీడియో చేశాడు. నాన్న నాకు ఊపిరి అందటం లేదు, నేను చనిపోతానని నాకు తెలుసు, బాయ్ అని చెప్పేసి వీడియో చేశాడు, సెల్ఫీ వీడియో. సో దాని మీద హెల్త్ మినిస్టర్ ఈటెల రాజేందర్ గారు ఏమనిచ్చారు అంటే ప్రెస్ నోట్, ఆ చనిపోయిన పర్సన్కి హార్ట్ ప్రాబ్లం ఉంది అంట. సో అతనికి హార్ట్ ప్రాబ్లం ఉండడం వల్ల కరోనా వైరస్ వచ్చిందని అతను ఆన్ ద స్పాట్ చనిపోయాడు అంతే. అతను అంటే వితౌట్ హార్ట్ ప్రాబ్లం ఉంటే అతను బ్రతికేవాడు అని చెప్పేసి అంటున్నాడు అన్నమాట. సో అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే టీఆర్ఎస్ మినిస్టర్స్ కూడా ఒక సిచ్యువేషన్ నుంచి బయటపడాలనే చూస్తున్నారు, తప్పించుకుందామనే చూస్తున్నారు వాళ్ళు. అంతేగాని ఒక పేషెంట్ని సేవ్ చేద్దామని లేదు. ఇప్పుడు అతనికి హార్ట్ ప్రాబ్లం ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు డాక్టర్స్ ఇవ్వాలనుకుంటే. ఇప్పుడు దానికి మెయిన్ కరోనా వచ్చింది అంటే బ్రీతింగ్ ప్రాబ్లం ఒకటే వస్తుంది, ఫస్ట్ ప్రాబ్లం బ్రీతింగ్ ప్రాబ్లం. సో ఆక్సిజన్ పెట్టినా కూడా కొంతమందికి బ్రీతింగ్ ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఇమీడియట్గా హార్ట్ ప్రాబ్లం ఉంది అంటే అతనికి ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయొచ్చు సరైన ఎక్విప్మెంట్ ఉంటే. ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో డాక్టర్స్ ఆందోళన చెందేది అదే, సరైన ఎక్విప్మెంట్ లేదు అని వాళ్ళే చెప్తున్నారు ప్రెస్ వాళ్ళకి. మీరు కనుక్కోండి కావాలంటే, మీరు మీడియా ఛానల్ కదా, ఎథిక్ టీవీ మీడియా ఛానల్ కదా, సో మీకు పర్మిషన్స్ ఉంటాయి కదా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడానికి. సో కెమెరా తీసుకొని వెళ్ళండి, ఒక డాక్టర్ని ఇంటర్వ్యూ చేయండి. సో మీకు మరి కేసీఆర్ గారు సరైన ఎక్విప్మెంట్ ఇచ్చారా మీకు, సో సరైన వసతులన్నీ కల్పిస్తున్నారా పేషెంట్స్కి అని చెప్పేసి అడగండి. చెప్తారు బెడ్సే లేవు గాంధీ హాస్పిటల్లో, తీసుకోవట్లేదు కేసెస్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా తీసుకోవట్లేదు. సో ఇప్పుడు కొంతమంది టీఆర్ఎస్ మినిస్టర్స్ కూడా కరోనా వచ్చింది, వాళ్ళు ఎక్కడ జాయిన్ అయ్యారు తెలుసా, ప్రైవేట్ హాస్పిటల్స్లో జాయిన్ అయ్యారు. మరి అదేంటి, టీఆర్ఎస్ మినిస్టర్లు అయ్యండి ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అవ్వడానికి, గాంధీ హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి కదా, గవర్నమెంట్ హాస్పిటల్ కదా. మరి అదేంటి, గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుసు. సో అందుకే ప్రైవేట్ హాస్పిటల్. కేసీఆర్ గారి గురించి కూడా మీరు కొద్దిగా ఎక్కువ మాట్లాడండి అంటే. సో అంటే నేను బీజేపీ పార్టీలో వర్క్ చేస్తున్నాను. నేను ఫస్ట్ నుంచి నేను ఎప్పటించో 2010 నుంచి నేను బీజేపీలోనే వర్క్ చేస్తున్నాను. మధ్యలో జనసేనలో వర్క్ చేశాను పవన్ కళ్యాణ్ గారితో. సో ఇప్పుడు ఐ మీన్ ఫిబ్రవరిలోనో జనవరిలోనో పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. సో ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో బీజేపీ అండ్ జనసేన రెండు కలిసి పోటీ చేస్తాయని చెప్పేసి ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. సో ఇప్పుడు అంటే యాజ్ ఏ బీజేపీ కార్యకర్తగా నేను ఇప్పుడు కేసీఆర్ చేసే పనులన్నీ తెలుసు ప్రజలకి. కేసీఆర్ ఎలక్షన్లో ఎలా గెలిచారో కూడా తెలుసు. ఎలా గెలిచినారు సార్? నాకు ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి. మామూలుగా ఈ టీఆర్ఎస్ లీడర్స్ ఏం చేశారు అంటే ఓటర్స్కి సమ్ జనరల్ ఎలక్షన్స్ కంటే ముందు మీటింగ్స్ పెట్టేసి మద్యం బాటిల్ పంపిణీ చేశారు. అందరూ చేస్తారు, అందరూ చేస్తారు, అన్ని పార్టీ అన్ని పార్టీ చేస్తారు, బీజేపీ కూడా చేస్తారు. బీజేపీ చేస్తుంది అంటున్నారు కదా, మరి బీజేపీ ఎందుకు రాలేదు? బీజేపీ ఏడు ఉంటాయి కదా సార్ రాను రెండు స్టేట్స్ లో. సరే మద్యం బాటిల్ డబ్బులు అందరూ చేస్తారు. అసలు సౌత్ లో ఉందా బీజేపీ అనేది? బెంగళూరులో తప్ప ఇంకెక్కడుంది సార్? బెంగళూరు అన్నా, సారీ కర్ణాటక. సరే అంటున్నావు కదా బీజేపీ ఉందా అంటున్నావు కదా, నేను ఉండే ఏరియాలో మొన్న మున్సిపల్ ఎలక్షన్స్ లో బీజేపీ లీడింగ్ వచ్చింది. బీజేపీ క్యాండిడేట్ వేణుగోపాల్, ఇక్కడ 4 ఎంపీలు కూడా గెలిచినారు, మీరు అది మర్చిపోయినట్టున్నారు. ఎంపీలు కూడా ఉన్నారు. అలానే కాదు సార్, ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే డబ్బులు పెంచడం వల్లే గెలిచినారా లేదా అనే విషయం వాళ్ళకు కూడా వర్తిస్తుంది కదా, వాళ్ళు కూడా మేము డబ్బులు పెట్టడం వల్ల అంటే వాళ్ళు పంచారు కావచ్చు. దానికి మేము ఎలాగో ఓడిపోతాం అనేసి మీరు పంచినట్టుండ్రు, లేదంటే మీరు పంచరు అంటే దానికి ఎవిడెన్స్ చూపించండి, వీడియో ఎవిడెన్స్ చూపించండి. యూట్యూబ్ లో మీరు చూడండి, టీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బులు పంచుతున్న వీడియోలు, మధ్యమాటలు పంచుతున్న వీడియోలు ఇప్పటికే వస్తాయి. యడ్యూరప్ప ఎంత అతనిపై ఎన్ని క్రైమ్ కేసెస్ ఉన్నాయి? ఉంటాయి, పొలిటీషియన్స్ మీద అందరి మీద ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎం మీద కూడా ఉన్నాయి 25 కేసెస్ ఉన్నాయి. మరి అతను సీఎం గా పరిపాలి మీరు అంటుంది డబ్బులు పెట్టి గెలిచి. రేవంత్ రెడ్డి మీద కూడా ఉన్నాయి కేసెస్, మరి అతను పోటీ చేశాడు కదా. అంటే అది నేను ఏమంటున్నానంటే కేసీఆర్ అంటే టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో అది మద్యం పంపిణీ ధనం పంపిణీ చేయడం వల్లే గెలిచినారు అనేసి మీరు క్లెయిమ్ చేస్తున్నారు సార్.
అలాగే బీజేపీ ఎందుకు మేము చేయలేదని మీరు అంటున్నారు? మీరు మీరు చాలా స్టేట్స్లో చేశారు, ఎక్కడైతే మీరు గెలిచేదాని స్కోప్ ఉందో అక్కడ చేశారు, అక్కడ మీరు కూడా దాన్ని కాదనలేరు, మీరు కూడా పెద్ద ఎత్తున చేశారు, కానీ ఇక్కడ మీరు గెలిచేది లేదు కాబట్టి చేసినట్లేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి ఉన్నాడు, కొడంగల్ నుంచి పోటీ చేశాడు, అతని సొంత ఊరు కొడంగల్. సో అంటే అతను పంచాలనుకుంటే డబ్బులు పంచడం పెద్ద మ్యాటర్ ఏం కాదు కదా, మద్యం బాటిల్ పంచాలి అనుకుంటే పెద్ద మ్యాటర్ కాదు కదా. ఓకే, అతని కొడంగల్ నియోజకవర్గ ప్రజలందరికీ ఒకవేళ డబ్బులు పంచినట్లయితే మరి అతను ఎందుకు ఓడిపోయాడు రేవంత్ రెడ్డి? ఇప్పుడు ఓడిపిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ డబ్బులు పంచలేదంటారా మీరు? పంచారు కావచ్చు, మరి వాళ్ళకంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇంకెక్కువ పంచి ఉండొచ్చు కదా. పంచడం డబ్బులు పంచడమే తప్ప ఎక్కువ తక్కువ ఏముంది సార్? ఉన్నాడు ఎక్కువ పంచుతాడు, ధైర్యం ఉన్నాడు పంచుతాడు, ఓపెన్ సీక్రెట్. అది ఏ పార్టీ వాడైనా పంచుతాడు. ఇప్పుడు మన దగ్గర సరైన వీడియో ఉందనుకో, ఎలక్షన్ కమిషన్ ఆఫీస్కి వెళ్ళి నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయన్నారు కదా సార్, పెట్టారు డబ్బులు పంచినట్టు ఎవిడెన్స్ ఉంది అని చెప్పేసి మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ కండక్ట్ చేయండి అంటే ఖచ్చితంగా కండక్ట్ చేస్తాడు. ఎందుకంటే మన దగ్గర వీడియో ఎవిడెన్స్ ఉంది, ఖచ్చితంగా కండక్ట్ చేయాల్సింది ఎలక్షన్స్. ఎలక్షన్ కమిషన్ ని అప్రోచ్ అయ్యారా సార్? నేను ఇప్పుడు ప్రెసెంట్ అప్రోచ్ అవ్వలేదు. అంటే నేను ఇంకా అవి కూడా వేస్ట్ కదా సార్, అయిపోయింది కదా ఆల్రెడీ 2 ఇయర్స్ అయింది. ఇప్పుడు అంటే నెక్స్ట్ వీళ్ళది 5 సంవత్సరాలు ఉంటుంది కదా. మీరు సినిమాల్లో పనిచేస్తే దాంట్లో పేరు ఉండదు, లేదా మీరు చేస్తుంటే ఎడిట్ చేసేసి ఉంటారు, ఇక్కడ మీరు ప్రూఫ్లు ఉంటే సబ్మిట్ చేసి ఉంటారు. ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ 2018లో అయినాయి కదా, 18లోనే కదా. సో వీళ్ళు కేసీఆర్ గారు 5 సంవత్సరాలు పరిపాలన ఉంటారు, అంటే 18, 19, 20, 21, 22 వరకు ఉంటాడు. మళ్ళీ జనరల్ ఎలక్షన్ 22లో ఉంటాయి. సో అప్పటివరకు 23 వరకు ఉంటారు. సో అంటే వీళ్ళు బీజేపీ కాంగ్రెస్ వీళ్ళందరూ ఏమీ చేయలేరు, అంటే అపోజ్ చేస్తారు, వీళ్ళు సమ్ స్కామ్లు చేస్తున్నారు, ఇట్లా ప్రజలకు ఇబ్బంది పెడుతున్నారు. అంతేలేండి, వాళ్ళు వస్తే మీరు వస్తే వాళ్ళు, అది కామన్ అది. సో ఇప్పుడు అంటే జనరల్ ఎలక్షన్స్ పెట్టించాలి అనుకుంటే పెద్ద మ్యాటర్ ఏం కాదు, పెట్టించవచ్చు. కానీ మళ్ళీ ఎట్లా మీ ఊర్లోనో మీ ఇంట్లోనో పెట్టించుకోవడం సత్తా ఉండాలి వీళ్ళకి, బీజేపీ కానివ్వండి కాంగ్రెస్ కానివ్వండి, నేను గెలుస్తాను మళ్ళీ. ఎట్లా పెట్టించగలరు సార్? అట్లా పెట్టించవచ్చు, మధ్యంతర ఎలక్షన్స్ వస్తాయి కదా. ఇప్పుడు సీఎం ని దింపావనుకో, ఏదైనా స్కామ్ చూపించి సీఎం దింపితే వస్తాయి. కరెక్టే సార్, దింపడం ఎట్లా అని. అదే ఇప్పుడు సీఎం చాలా స్కామ్లు చేశారు కదా, ఏదైనా ఒక్క స్కామ్ బయట పెట్టినా చాలు. ఇప్పుడు తీన్ మార్ మళ్ళా చూసి ఈ ఐడియా ఏదన్నా పెద్దవాళ్ళకి ఇస్తే బాగుంది. యూ న్యూస్ చూసారా మీరు? చూడలేదు. యూ న్యూస్ ఛానల్ చూడండి, అందులో తీన్ మార్ మళ్ళన్న ఎవిడెన్సెస్ తో సహా బయట పెడతాడు అన్ని. మరి అయినా కూడా ఎందుకు కేసీఆర్ ఇంకా సీఎం గానే కంటిన్యూ అవుతున్నాడు? మరి అది మీరే కనిపించట్లేదా మరి సీఎం చేసే స్కామ్లు? మరి అయినా కూడా కేసీఆర్ కి ఎందుకు గుద్దుతున్నారు ఓట్లు? అదే సార్ సేమ్, అది మీరు చెప్పాలి ఎందుకని. అది అదే కదా, డబ్బులు పంచుతున్నాడు, మద్యం బాటిల్ పంచుతున్నాడు, వాళ్ళకి కావాల్సింది ఏంటి? మరి అట్లయితే మీరు కూడా పంచవచ్చు కదా సార్. నాకు సీట్ ఇవ్వమనండి. సీట్ నేను కాదు, మీరు తెచ్చుకునే విధం మీరు తెచ్చుకోవాలి కదా. బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా అందరూ డబ్బులు పంచుతారు అంటారు కదా. సో ఇప్పుడు నాకు టీఆర్ఎస్ పార్టీలో నాకు సీట్ ఇప్పించండి, నేను టికెట్ ఇప్పించండి. నేను ఇప్పించట్లంటే నేనే పోటీ చేస్తాను కదా సార్ మీకి. అదే నేను డబ్బులు పంచి గెలిచి చూపిస్తాను. అన్నం పెడితే తినేస్తాను, లేదా బిర్యానీ బాగా తింటాను కాదు, అది ముందు సంపాదించుకోవాలి కదా సార్. మనం ఫిల్మ్ సైడ్ వచ్చేద్దాం. ఎలక్షన్స్ అనేవి ఎప్పుడు అలానే ఉంటాయి. సో ఇప్పుడు అంటే వీళ్ళు మామూలుగా అంటున్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నాడు, రేవంత్ రెడ్డి అన్నాడు. సో ఈ కరోనా ప్లాన్ అయితే ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఫెయిల్ అవుతుందని చెప్పేసి ముందే అన్నాడు. లాక్డౌన్ స్టార్ట్ అవ్వకముందే ఫెయిల్ అయిందా లేదా? ఇప్పుడు లాక్డౌన్ ఉన్నా కూడా రోజుకి 500 నుంచి 600 కేసెస్ వస్తున్నాయి తెలంగాణ స్టేట్లో. సో ఇప్పుడు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆర్థిక వ్యవస్థ గురించి మీరు ఏమంటారు సార్? అసలు 0 అయిపోయింది ఇక. సాఫ్ట్వేర్ కంపెనీస్ లో ఎంప్లాయీస్ అయితే ఇక వాళ్ళ జాబులు అరచేతిలో పట్టుకుని ఉన్నారు తెలుసా. నాకు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కాల్ చేశాడు, అంటే నా ఫ్యాన్ అన్నమాట, నా ఫ్యాన్ కాల్ చేశాడు. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కాల్ చేసి నాతో ఒక 30 నిమిషాలు మాట్లాడాడు అన్నమాట. సో అతను ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. సో అన్న ఇట్లా సాఫ్ట్వేర్లో మా ఉద్యోగాలు అన్నీ పోయేటట్టు ఉన్నాయి, 99% పోతాయి, ఇట్లా ఉంది అన్నమాట ఈ కరోనాది లాక్డౌన్ వల్ల. ఆల్మోస్ట్ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నింటిలో కూడా ఆల్మోస్ట్ ఒక 40% ఎంప్లాయీస్ తీసేస్తారు, పక్కా తీసేస్తారు 40% ఎంప్లాయీస్. మళ్ళీ రెసెషన్ వస్తుంది ఇప్పుడు ఈ లాక్డౌన్ ఏదైతే ఇప్పుడు మళ్ళీ లాక్డౌన్ అంటున్నారు కదా. సో ఇప్పుడు నెక్స్ట్ వీక్ అఫీషియల్గా అనౌన్స్ చేస్తామంటున్నారు టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు. అనౌన్స్ చేసిన తర్వాత కూడా జూలై 31 లాస్ట్ అంటున్నారు. జూలై 31 తర్వాత చూడండి, అన్ఎంప్లాయ్మెంట్ అనేది తెలంగాణ స్టేట్లో కొన్ని వేలల్లో ఉంటుంది, కొన్ని లక్షల్లో ఉంటుంది.
మళ్ళీ ఇక ఎకనామిక్ స్టేటస్ జీరో అయిపోయింది తెలంగాణ రాష్ట్రం. ఇప్పుడు తెలంగాణ ఏదైతే చేయాలని సాధించిందో కేసీఆర్, అది వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మీరు చెప్తాడు ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు, కేసీఆర్ చెప్తాడు, సో అలా అయిపోయింది అనమాట. దీనిపై మీకు చాలా మంది తెలుసు కదా సార్, పోలీస్ నుండి మీకు చాలా మంది తెలుసు, మూవీస్ నుంచి చాలా మంది తెలుసు, ఇంత క్రేజ్ ఉన్న మీరు అడిగాను, కేసీఆర్ అడిగాను నేను లాస్ట్ ఇంటర్వ్యూలో అడిగాను. అంటే ఆయనతో చేశారా సార్ మీరు ఇంటర్వ్యూ? లేదు లేదు, అతని గురించి కేసీఆర్ గురించి మాట్లాడాను అనమాట ఒక ఇంటర్వ్యూలో. సో ఏదైతే ఫస్ట్ ఫండింగ్ వచ్చిందో సెంట్రల్ గవర్నమెంట్కి 100 crores ఏమి వచ్చింది, అంతేనా ఫస్ట్ ఫండింగ్? 150 crores ఏమి వచ్చింది. సో ఫస్ట్ ఫండింగ్ వచ్చింది, ఆ తర్వాత సరిపోవట్లేదు ఫండింగ్, పేషెంట్స్ ఎక్కువైపోతున్నారని మళ్ళీ సెకండ్ రిలీజ్ చేశారు. సెకండ్ ఫండ్ 200 crores రిలీజ్ చేశారు, ఆల్మోస్ట్ 300-350 crores రిలీజ్ చేశారు కరోనా కోసం. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన ఫండ్ అది, మళ్ళీ తెలంగాణ నుంచి వేరే ఉంటుంది, హెల్త్ డిపార్ట్మెంట్ ఫండ్ వేరే ఉంటుంది, అది కాకుండా. సో ఇప్పుడు కేసీఆర్ 300 crores కరోనా పేషెంట్స్కి ఖర్చు పెట్టాను అని లెక్కలు చూపిస్తాడా? మీడియా ముందు చూపిస్తాడా? చూపిస్తాడా? పక్కా చూపిస్తాడా? నేను 1 crore rupees కూడా తినలేదు, 300 crores నేను కరోనా పేషెంట్స్ కోసమే ఖర్చు పెట్టాను అని చూపించగలడా? చూపించమని నేను అడిగా లాస్ట్ ఇంటర్వ్యూలో అడిగా. ఆయనకి వినపడి ఉంటుందా సార్? చూస్తాడు, నా ఇంటర్వ్యూ చూస్తాడు కదా కేసీఆర్ గారు. కేసీఆర్ చూడకపోయినా కూడా వాళ్ళ పిఏలో ఎవరో చూస్తారు కదా, సో చూసి చెప్తారు కదా కేసీఆర్ గారు, చెప్తారు కదా గ్యాంగ్ నుంచి తీసుకెళ్ళాడు పడేంట్రా ఏం తిని ఫోన్ అంటాడు ఆయన. సరే ఓకే, కేసీఆర్ తలుచుకుంటే ఈ చిన్న చిన్న ఛానల్స్ పెద్ద మ్యాటర్ ఏం కాదు, సో వానికి ఇంతో అంత డబ్బులు ఇచ్చేసి ఆ వీడియో తీసేరా అంటే తీసేస్తారు, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. నేను అంటే నేను నిజంగా ఆ లెక్కలు చూపించమని అడగాలి అనుకుంటే సిబిఐలో డైరెక్ట్ కంప్లైంట్ ఇవ్వగలను నేను కేసీఆర్ గారికి. ఇస్తాను నేను, కావాలి అనుకుంటే నేను ఇస్తాను. వెల్కమ్ టు ఎథిక్ టీవీ ఛానల్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఎథిక్ టీవీ ఛానల్, లైక్ ద వీడియోస్, షేర్ ద వీడియోస్ అండ్ కామెంట్స్ మంచిగా పెట్టండి ఇంటర్వ్యూస్ చూసి.